గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జిస్పా. సో నేను నైట్ మనం ఎట్టు నుంచి వచ్చామో చూపిస్తాను చూడండి. నేను షాక్ అయ్యి మార్నింగ్ చూసి ఇటు పక్క వచ్చామని చెప్పి ఆ హిల్స్ అన్ని దాటుకుంటూ ఆ పై నుంచి ఇలా కింద దిగాము. హోటల్ బ్యాక్ సైడ్ వ్యూ సూపర్ కదా. సో లగేజ్ అయితే తెచ్చేసుకున్నాను అండ్ మన బండి కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ టాప్ బాక్స్ వేసేసి కొంచెం బండిని క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది. పైన ఇంకా లగేజ్ ఉంది, అది మనం తెచ్చేసుకుందాం. భయ్యా ఊపర్ లగేజ్ 301. నేను నైట్ పైన లగేజ్ పట్టుకెళ్ళాలని చెప్తే ఒక బ్యాగే తీసుకెళ్తాం సార్, ఇంకోటి మీరే పట్టుకెళ్ళిపోవాలన్నాడు. సో అందుకే నీకు మార్నింగ్ చెప్పలేదు. ఇప్పుడు చెప్తే ఏ రూమ్ అని అడిగాడు, రూమ్ చెప్తే వెళ్ళాడు పైకి. అండ్ నీరాజు కూడా వచ్చేసాడు. ఇంకా స్టార్ట్ అవుదాం. అమ్మ కూడా పైన ఉంది. లెట్స్ గో. స్టాండ్ ఒకటి చాలా టైట్ అయిపోయింది. మన జోజిలా పాస్ దగ్గర స్ప్రింగ్ పోయాక ఆల్టర్నేట్ స్ప్రింగ్ వేసినప్పటి నుంచి స్టాండ్ చాలా టైట్గా ఉంటుంది. పోదా. సో అందరూ స్టార్ట్ అయిపోయారు యాజ్ యూజువల్గా, మనం కూడా లేట్. అమ్మ సెంటిమెంట్ బైక్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా ఆమె ఎదురుగా రావాలని చెప్పి, సో అందుకే బైక్ వెళ్ళి నించుంది. ఓకే లెట్స్ గో. అందరికీ నమస్కారం, ఎల్లరికి నమస్కారం, ఎల్లరికీ వనకం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్యూలో చాలా తేడా కనిపిస్తుంటుంది. అంటే ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు కామెంట్స్ చూశాను ఆ వ్యూకి మీ బైక్ ఫ్రంట్ వైజర్ అడ్డేస్తుందని చెప్పేసి. సో ఈ విషయం నేను అందరితో చెప్పిన తర్వాత ఈరోజు మనం జిస్పా రీచ్ అయ్యాం కదా నిన్న. సో ఈరోజు జిస్పా నుంచి మనల్ని వెళ్తున్నాం. సో ఈ రోజు నుంచి వీడియోస్కి అయితే మాత్రం ఎటువంటి అడ్డు ఉండదు. కొంచెం వ్యూ ఇంత పెద్దగా అయితే వస్తుంది, ఎందుకంటే కేసీ అన్న తన చిన్న మౌంట్ నాకు ఇచ్చేశాడు. సో ఆ మౌంట్ యూజ్ చేశాను, క్యామ్ కొంచెం పైకి వచ్చింది. సో అందుకే వ్యూ కూడా చాలా క్లియర్గా కొంచెం పైకి వస్తుంది అన్నమాట, బండి మీద నుంచి కనిపిస్తుంది. సో పైన మంచి చూసారు ఎలా కనిపిస్తుందో. అండ్ ఈరోజు వచ్చి మనం రైడ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనాలి వరకు వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే మనాలికి శ్రీనగర్ వెహికల్ని ఆ ట్రక్ వాడితో మాట్లాడి మనాలి పంపించేసాం. అక్కడ వెహికల్ రీచ్ అయ్యేలోపు మనం కూడా వెళ్తే నెక్స్ట్ అక్కడ సర్వీస్ ఉన్నదని చెప్పి చూసాము. సో కనుక్కొని ఆ సర్వీస్కి వెళ్ళి వెహికల్ చూపించాల్సి ఉంటుంది ముందు. యాక్చువల్ జిస్పా ప్లేస్ అంతా కూడా ఫుల్ మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది, ఫుల్ స్నో ఉంటుంది సీజన్లో వచ్చుంటే. ఈ రోడ్ లెఫ్ట్ రైట్ మొత్తం హిల్స్ మొత్తం కూడా మొత్తం మంచిగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆన్ సీజన్ కాబట్టి మనకు అక్కడక్కడ కనిపిస్తుంది పైన. యాక్చువల్గా అయితే నిన్న బాలాచల దాటిన తర్వాత ఇంకా ఘాటి సెక్షన్ ఉండదేమో, మనకి నార్మల్ రోడ్స్ ఉంటాయి అనుకున్నాను, నాకు పెద్దగా ఐడియా లేదు. సో గూగుల్ చూసి చెక్ చేసుకున్న తర్వాత తెలిసింది మనకి ఇంక ఇలానే ఘాటి అనేది చండీగఢ్ దిగే వరకు ఇది ఇట్లానే ఉంటుంది పరిస్థితి. నాకైతే ఏదో సినిమాలో చూస్తున్నట్టు ఉన్నాయి రోడ్స్ అనేవి కూడా. ఇలా డిఫరెంట్గా ఉంది, కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగా. ఎప్పుడైనా సరే ఒక్కసారి లైఫ్లో ఈ రైడ్ కంప్లీట్ చేయాల్సింది లదాఖ్ అనేది. సో మనం కూడా మళ్ళీ రావాలి, కాస్త మిగిలిపోయింది, చేయాల్సిన ప్లేస్ ఉండిపోయినాయి, టైం సరిపోలేదు. మనకున్న టైంలో ఈ బైక్ ఇష్యూస్ అవి ఇవి చూసుకుంటూనే మొత్తం బఫరింగ్ డేస్ కూడా పోయినాయి. సో చూద్దాం మళ్ళీ ఎప్పుడు అవుతుందో మనకి, వచ్చి ఆ రోజు మళ్ళీ మొత్తం అన్ని కవర్ చేసి పడేద్దాం. ఆ ట్రక్ డ్రైవర్ కూడా నేను నైట్ మన దగ్గర అక్కడ స్టే చేశాడు జిస్పా దగ్గరలోనే. ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా ముందు నుంచి ట్రక్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ వెళ్ళాడు. సో శ్రీనగర్ కూడా వెళ్ళిపోతాం అనుకున్నాను ట్రక్తో, కానీ ఎందుకు బైక్స్ ఉన్నాయి కదని చెప్పేసి లగేజ్ అది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒకళ్ళు రెండు మీద ఒకళ్ళు. సో మేము బైక్స్లో వెళ్ళిపోతున్నాం. అండ్ ఈరోజు అయితే మనం అటల్ టనల్కి వెళ్తున్నాం. ఇంకొక 2 అవర్స్లో అటల్ టనల్ దగ్గర ఉంటాం మనం. స్టార్ట్ అయిందబ్బా. ఈ రోజు అయితే మనం మనాలి రీచ్ అవుతాం. మనాలి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఖాళీనే. సో వెళ్తే లోకల్లో మనాలి అది చూసుకొని అండ్ రేపు కూడా స్టే మనాలిలోనే. అండ్ మనం ఎల్లుండి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఆ రాళ్ళతోనే లెఫ్ట్లో డివైడర్ కడుతున్నారు చిన్నది సపోర్ట్కి. అండ్ చూసారా యాక్చువల్గా ఘాట్లో డ్రైవ్ చేస్తూ ఈ రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళిన తర్వాత హైవేలో డ్రైవ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఫీలింగ్ నాకేం అర్థం కావట్లేదు. వీడియోలో చూస్తే తెలుస్తుందో తెలియదు మరి, కానీ నాకు పైనుంచి లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది మరీ దగ్గరగా అంటే ఎంత డీప్ ఉందో అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నిజంగా అడ్వెంచరస్ రైడ్ అంటే అడ్వెంచర్ రైడ్ అప్ప ఈ ట్రిప్ మాత్రం. కట్ హార్డ్లీ ఇంకొక 5 డేస్ ఉంది, మన రైడ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడసారా పైన కొండ పైన ఇల్లు చిన్నవి, ఎవరో అక్కడ పెట్టి తయారు చేసినట్టు ఉన్నాయి, చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఎలా ఎక్కుతారు అసలు, రూట్ ఎలా ఉందో పైకి వెళ్ళడానికి నాకు అర్థం కాలేదు. సో జిస్పా రీచ్ అవ్వాలంటే ఫ్లైట్లో కూడా రావచ్చు, బట్ ఏంటంటే ఫ్లైట్ అనేది ఇక్కడికి రాదు, ఎయిర్పోర్ట్ అనేది లేదు ఇక్కడ.
జిస్పాకి రావాలంటే కుల్లూరులో దిగాలి. కుల్లూరు నుంచి మనకి ట్రావెల్ మీరు బైక్స్ తీసుకోను లేదంటే క్యాబ్తోనో జిస్పా రావచ్చు. సో ఇందాక కనిపించలేదు, ఇప్పుడు చూడండి క్లియర్ కనిపిస్తున్నాయి హౌసెస్ అవి కూడా. అండ్ రోడ్ అయితే మాత్రం అదిరింది. జిస్పా వచ్చేసి సీ లెవెల్కి 12,000 feet ఆల్టిట్యూడ్ హైట్లో ఉంటుంది. సో నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ ట్రిప్ మాత్రం. అబ్బబ్బబ్బబ్బా ఇంకా వర్డ్స్ లేవు. యాక్చువల్లీ వీడియోస్ చూస్తేనే అర్థమైపోతుంది నేను ఎంత ఎగ్జాక్ట్ ఫీల్ అవుతానని ప్రతి వీడియోలో కూడా. మన బైక్లో కూడా హాఫ్ ట్యాంక్ ఫ్యూయల్ ఉంది, హాఫ్ ట్యాంక్ అని తక్కువే ఉంది. సో నెక్స్ట్ వచ్చే దగ్గర మనం ఒక ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకోవాలి. నాకైతే ముందు ఎవరు కనిపించట్లా, అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. సెలవు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. నాకు ముందు నుంచి రైడ్ స్టార్ట్ డే 1 దగ్గర నుంచి ఇదే రిపీట్ అవుతుంది. బైకర్స్ వస్తున్నారు, 1, 2, 3. బాబా ఏమన్నా ఉందా అసలు ప్లేస్ ఇది. సో వచ్చేదారిలో ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకున్నా అండ్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను బైక్ అయితే నేను. ఇంకా మనకు ఫ్యూయల్ కోసం ఈ రోజు ఎప్పటికైతే ఎటువంటి ఇష్యూ లేదు. బట్ నా చైన్ ఒకటి చాలా సౌండ్ వస్తుంది, దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. నాకు సర్వీస్ గురించి స్టార్ట్ అయినప్పుడే అంటే వైజాగ్లో ఉన్నప్పుడే చెప్పాడు అసలు చైన్ అయితే అయిపోయింది, స్ప్రాకెట్స్ మరి మార్చేసుకోవాలని చెప్పేసి. నేనేమనుకుందంటే రైడ్లో వెళ్తున్నప్పుడు ఎక్కడ చేసుకుందాం అనుకున్నా, బట్ ఇప్పుడు నా ఒక్కడి కోసం నేను అందరినీ ఆపి నేను కూర్చోబెట్టలేను. సో అందుకే డిసైడ్ అయిపోయా తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ముందైతే అంత జాగ్రత్త కంప్లీట్ చేసుకోలేడు అని చెప్తారు. రాళ్ళు పైనుంచి అలా వచ్చి పడ్డాయి కిందకి. సో రోడ్ సెంటర్ వరకు వచ్చేస్తున్నాయి పైనుంచి తొలుకుంటూ. జస్ట్ ఇప్పుడు శ్రీనగర్ బండి కూడా కనిపించింది, ముందుని వెళ్తుంది కదా ఆ డీసీఎం ట్రక్. ఆ ట్రక్లో ఉంది వెనకాల పాతుడని వెళ్తున్నారు. సో మొత్తానికైతే చేరుకున్నాము. దానికన్నా ముందు మనం చేరుకోవాలన్న ఇంటెన్షన్తోనే ఉన్నాం మొదటి నుంచి. సో మన రుతంగ్ పాస్ అయితే వెళ్ళాము, అటల్ టనల్ ఉంది కదా. సో అటల్ టనల్ లోపల నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇంకో రుతంగ్ పాస్ టచ్ చేసే పని అయితే ఏం లేదు. సో తొందరగా రీచ్ అవ్వడానికి మనాలికి బెస్ట్ వే అది. టన్నల్ మంగళవారం సాయంత్రం 4 గంటలకి
హలో చనా మసాలా ఓపెన్ అయ్యేగానా ఓపెన్ ముందు ఉండేది అంటే చాలు ఈ ప్లేట్లు భారీ కండే रेन कोट अटल ఆపోజిట్ రోడ్ లో ఉన్నాం వాడమే కూర్చొని ఇప్పుడే చన్న మసాలా బెల్పూరి తినేసి రెడీ అవుతున్నాం నేరాజ్ ఇక్కడ క్యాషియర్ అయిపోయి ప్రస్తానికి मंची मंची कलतल प्लेट की 50 रूपये मंची मसाला दिन नोट की चाल रोज तरह रईड सो इदे रोज मैं ब्रेकफास्ट जस्ट ना इपड़े अटो अटल बैठक ने लेंस चेंज 360 4K की इंका मन 30 किलोमीटर्स ड्राइव चेयर अरे इंदा मैं माटडुकुनाम कदा 90 किलोमीटर्स चूपिस्तुंदे मॉल नुंची ड्राइव चेस्तुन्ना अंटे रोड अटल टनल नुंची चूपिस्तुंदे अंड माइलस्टोन्स अनेवि पात उन्नायि कदा अदि रोहतांग पास मीद नुंची चूपिंचडं वल्ल मनकि एक्कुव एमंटारु एक्कुव जर्नी चूपिस्तुंदे ट्रावल डिस्टेंस सो अभी इंदा आलोचे माटाते अब अर्थम अट टनल नीचे वेल्ला डिस्टेंस कवर अदा इन किलोमीटर्स अने सो टनल मत 9.5 किलोमीटर्स बहुत आलरे फस्ट मैं जम्मू काश्मीर एंट्री दिन वाल इक एग्जाइट आव अत्र एग्जाइटमेंट फील नैन मनाली
అయితే ఇంకా 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మన వాళ్ళంతా జంపు ఒక్క కనిపించట్లే రోడ్డు మీద. మనకు తప్ప ఎప్పుడు చెప్పింది అతను ఉండేదే మనకి క్యాంప్స్ సెట్టింగ్స్ చాలా ఉంటుంది మాకు. సో రూమ్ వెళ్ళినా లగేజ్ అది పక్కన పడేసి మనం ఇక్కడ స్టార్ట్ అవ్వాలి సర్వీస్ సెంటర్కి. మన వెహికల్ ఇంకా రాలేదు, ట్రక్ వచ్చేస్తే అక్కడ తీసుకొని వెహికల్ సర్వీస్కి ఇచ్చేసి పడేసి అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మనల్ని ఇలా రౌండ్స్ కొడతాం. సో జస్ట్ ఇప్పుడే షోలాంగ్ పాస్ అయ్యాను. ఇక్కడ ఫుల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పారాగ్లైడింగ్ అది కూడా ఉంది, ఫోర్ వీల్ బైక్ కూడా ఉంది. సో చూద్దాం, టైం ఉన్నట్టయితే ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. ప్రస్తుతానికైతే మనం రూమ్కి అయితే చేరుకోవాలి. ఈ కార్ స్టేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. 7 సెన్స్ ఆడపే దాంగ్లీ సినిమాలో. సో మనమైతే మనాలి రీచ్ అయిపోయాం గైస్. ఇంకా ఒక 3 మినిట్స్లో మనం మన డెస్టినేషన్ కూడా చేరుకుంటాం. ఇప్పుడే గ్రూప్లో లింక్ ఉంటే అడ్రస్ ఓపెన్ చేసి నావిగేషన్ సెట్ చేసుకున్నాం. మన వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు. నేను యాజ్ యూజువల్గా లేట్గా లేటెస్ట్గా వెళ్తాం. అయిపోయింది నా క్యాంప్ తాలూకు స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది. సో బైక్ అయితే వచ్చేసింది మనాలి. ఇక్కడికి నేను శ్రీని గారు వచ్చాము. మన నీరజ్ ఎన్ఫీల్డ్ సర్వీస్ వచ్చి ఇంకో 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. వెహికల్ అయితే ఇటు ఉంది, మనం వెళ్ళాల్సింది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆయన వస్తే డ్రైవర్తో మాట్లాడదన్నారు శ్రీని గారు వెనక రమ్మని. ఒకటి రానట్టు అయితే మనమే తీసుకెళ్ళాలి మన అట్లాగా. నేనైతే ఇక్కడనే కూర్చున్నా. వాళ్ళు ఇద్దరు కూడా స్టోర్ చూడడానికి వెళ్ళారు. ఒక సర్వీస్ అది బాగుంటుందా, స్టోర్ బాగానే ఉందా, స్పేస్ అవైలబుల్ అనేది కనుక్కొని వచ్చేస్తారు. ఈ లోపు డ్రైవర్ వస్తే మనం మాట్లాడి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది. రోడ్డు మీద హ్యాపీగా హాయిగా కాలమే కాల్చుకుని దర్జాగా కూర్చున్నాను నేను. డ్రైవర్ ఆయన కూడా వచ్చారు. ఇప్పుడే స్టోర్ అది ఓపెన్ చేస్తున్నాడు. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేద్దాం, ఎందుకంటే ఏనుగు ఉందించడం మన మా ఇద్దరితో అయితే కాదు, ఇంకో ఇద్దరు అయితే కావాలి. కాల్ చేసి చెప్తాం వచ్చారని. సో ఇక్కడ మనాలి సర్వీస్ సెంటర్ నుంచి అయితే నీరజ్ నా శ్రీని గారు వెళ్ళి అయితే టెక్నీషియన్ తీసుకొచ్చారు. బండ అయితే కింద దించేసాం. సో ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఇక్కడ సో ఈ బండి నుంచి బ్యాటరీ కనెక్షన్తో ఈ బండికి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆర్ నది అయితే వర్క్ అవుతుంది, బట్ ఏంటంటే సెల్ఫ్ అవ్వట్ల. చెక్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఉన్నంత వరకు ఓపెన్ చేసి చూశారు. ఫీజులు అయితే 3 ఫీజులు పోయినాయి. ఇంకెక్కడ ఇలా కాదు ప్రాబ్లం తెలుసుకోవాలని చెప్పి సర్వీస్ సెంటర్ తీసుకెళ్తున్నారు. వీళ్ళిద్దరూ అయితే వచ్చారు సర్వీస్ నుంచి. సో వాళ్ళ పర్సన్ అయితే వస్తారంట, వచ్చి వెహికల్ తీసుకెళ్తా అన్నారు. ఇంకా నీరజ్ నేను శ్రీని గారు అయితే రూమ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. చలో, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. ఈ ప్రాబ్లం ఏమైందని చెప్పాలి కదా. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి పెడతానని చెప్పారు. హోప్ అయిపోవాలి బేగా.